కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఈ రోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చిండు అన్నని ఈడ రాజేంద్ర గారిని గెలిపించుకుందామని వచ్చింది అన్నని గెలిపిద్దాం కేసీఆర్ యొక్క నియంత కుతంత్ర కక్షపూరితమైనటువంటి పాలనకు అంతం బల్కాలంటే ఇక్కడ హుజూరాబాద్ లో ఈటల రాజేంద్ర గారి గెలుపు రేపు తెలంగాణలో మనకందరికీ కూడా ఆయన యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి కలగాలంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ రోజు ఆ నియంత పాలన నుంచి మనకంతా కూడా ఒక స్వేచ్ఛ కలగాలంటే ఈటల రాజేంద్ర అన్న గెలుపు చాలా అవసరమని మీకు అందరికీ కూడా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిండు మన సామాజిక వర్గం గురించి మన సామాజిక వర్గం అంటే ఏ ఒక్కరి కోసమో ఒక కులం కోసమో ఒక మతం కోసమో పనిచేసే సామాజిక వర్గం కాదు ప్రతి కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని హక్కున చేర్చుకొని అందరూ మా వాళ్ళే అని చెప్పి పనిచేసేటటువంటి సామాజిక వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నా ఒక ఎంపీటీసీ ఉన్నా ఒక జెడ్పీటీసీ ఉన్నా ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక ఎంపీ ఉన్నా ఒక మంత్రి ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా ఆ సామాజిక వర్గం అందరి యొక్క మేలు కోరి ప్రతి వర్గం ప్రతి బీద వర్గం ప్రతి కుల మత భేదాలు లేకుండా బీదోనికి సేవ చేయాలి కష్టంలో ఉన్నోని ఆదుకోవాలని చెప్పి కష్టపడేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా ఇటువంటి సామాజిక వర్గం సేవ చేసేటటువంటి సామాజిక వర్గాన్ని కేసీఆర్ గారు వచ్చినాక ఎక్కడెక్కడైతే బలమైన ఉన్నారు ఒక సర్పంచ్ బలంగా ఉన్నాడా ఒక ఎంపీటీసీ బలమైన ఉన్నాడా ఒక జెడ్పీటీసీ బలమైన ఉన్నాడా ఎవరిని ఎట్లా అణగదొక్కాలి ఎవరిని పైకి రాకుండా చేయాలి ఏ విధంగా మీద యొక్క ప్రాతినిధ్యత లేకుండా భవిష్యత్తులో చేయాలని ఒక కక్ష పూరితమైనటువంటి రాజకీయాన్ని తెలంగాణలో తీసుకొచ్చినటువంటి నియంత పాలనకు చరమగీతం పాడించే శక్తి కేవలం మన సామాజిక వర్గానికి ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక ఈడ రాజేంద్ర కావచ్చు లేకుంటే ఇంకొకరు కావచ్చు ఒక దళిత కావచ్చు దళిత బంధు కావచ్చు లేకుంటే బీసీ కావచ్చు ఒక మైనారిటీ కావచ్చు ఏ కులమో మతమో లేకుండా అన్ని కులాలను కలిపి నడిపించేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ జమునమ్మ ఉంది జమునమ్మ ఈడ రాజేంద్ర అన్నను ఇద్దరు అంటే వేరే కులాలైన వివాహం ఆడిదంటే ఎంత పెద్ద యొక్క మనసుతోనా ఆనాడు కూడా వారిని అందరినీ కూడా హక్కున చేర్చుకొని మీరు అందరినీ కూడా ఈరోజు ఆదరించి జమునమ్మ మీ అందరితో కలిసిమెలిసి రోజు మీ ముందరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ 6 సార్లు మీరు శాసనసభ్యులుగా గెలిపించింది ఇక్కడ నుంచి ఇంత అహంకారం లేకుండా ఒక అధికార దర్పం లేకుండా ప్రతి సామాన్యుని పలకరిస్తూ ఏ విధంగా ముందుకు పోతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడో ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండో కానీ ఆ యొక్క ఉద్యమ నేతగా కేసీఆర్ కు మాత్రమే అది దక్కించి నాదే తెలంగాణ నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పి జూటా కూతలు చెప్తే మనం అంతా కూడా నమ్మి మోసపోయి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయన కాళ్ళ కింద నలిగిపోతా ఉంటే ఈటల రాజేంద్ర అన్న లాంటి ఒక సామాన్యుడు తన యొక్క అన్ని సిద్ధాంతాలను పక్కన చేసి తెలంగాణ కోసమే నేను కూడా ఉద్యమం చేస్తా తెలంగాణ వస్తేనే మన బిడ్డల బతుకులు బాగైతే తెలంగాణ వస్తేనే మన పేద ప్రజల యొక్క బతుకులు బాగైతే తెలంగాణ వస్తేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది తెలంగాణ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తేనే మన ఆత్మ గౌరవం మనకు ఉంటుంది ఈ రోజు ఆంధ్ర పాలకుల కింద మనం అందరం కూడా అడుక్కునేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ వస్తే మనకు ఆ పరిస్థితి ఉండదు మన ప్రాంతాలన్నీ మనం సగర్వంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనం ఇచ్చుకోవచ్చని ఆ పోరాటంలో అడుగడుగేసి నడిచి ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాహిత్య పోరాటం అందరూ ఉన్నా అందరు ఉన్నారు మీరు అందరు ఉన్నారా తెలంగాణ పోరాటంలో ఒక కేసీఆర్ వచ్చిన తెలంగాణ ఒక కేసీఆర్ చేస్తే వచ్చిన తెలంగాణ ఇక్కడ ఉన్న అందరూ తెలంగాణ ఉద్యమంలో లేరా మరి ప్రతి ఒక్కరూ తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు
ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందని తీరులో ఈరోజు ఆయన వివరిస్తా ఉంటే కలకు ఈటల రాజేందర్ అనే ఒక నాయకుడు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వాడు టిఆర్ఎస్ పార్టీలోనే కాకుండా మామూలు ఎవరు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీలో సౌమ్యుడు ఈటల రాజేందర్ గారు అంటారు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నాన్న జరగా నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు గవర్నమెంట్ లో ఉంది పోయిన టర్ములో వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు సివిల్ శాఖ సివిల్ సప్లై శాఖ మంత్రిగా పనిచేసిండ్రు వారిని ఏదైనా పరిమితమైన గ్యాస్ కనెక్షన్లు అవసరం ఉన్నాయి మా ప్రాంతానికి చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు ఇంకా కొంత మిగిలిపోయినారు కనెక్షన్లు ఇవ్వాలి మా ప్రాంతానికి అని చెప్తే మంచిదమ్మా అని చెప్పి కనెక్షన్ల కోసం ఆర్డర్ జియో కాపీ రిలీజ్ చేసిండ్రు మా ప్రాంతానికి కూడా కానీ ఈడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వేరే పార్టీ ఉంటే ఏ అభివృద్ధి పనులు చేయరాదు కేవలం టిఆర్ఎస్ లో వస్తేనే వాళ్ళకి అభివృద్ధి పనులు చేయాలి వాళ్ళు పార్టీ మార్తేనే కండువాలు మార్తేనే వాళ్ళకి ఏదైనా పని చేయాలి పార్టీలో కేవలం టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళకే తెలంగాణలో పనులు చేయాలి తప్ప వేరే పార్టీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పింఛన్ ఇయ్యరాదు ఒక ఇల్లు ఇయ్యరాదు ఒక పథకం ఇయ్యరాదు ఏది అంటే ఒక అటువంటి ఒక చిత్త చట్ట సాంప్రదాయానికి ఈరోజు పునాదేశిండు కేసీఆర్ మరి అటువంటి వాటిని ఖండించి చూడలేక మనసులో ఎవరికి చెప్పలేక గక్కలేక మింగలేక ఎంతో కాలం సహించుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ మాట్లాడు ఇది చాలా ఊపిరి పెట్టుకున్నట్లయిపోయింది మాకు ఇది గక్కలేక మింగలేక అవుతుంది ఇట్లా ఎవరికి పని చేయకుండా ఒక్కరికే పని చేయాలంటే మనసు ఒప్పుతలేదనేటటువంటి విషయాన్ని అక్కడక్కడ అక్కడ ఇక్కడ పది మందితో మాట్లాడిన విషయం ఆ చోట్ల ఈ చోట్ల పోయి కేసీఆర్ చోట్ల చేరింది ఇక ఈటల రాజేందర్ పని పట్టాలనుకున్నాడు ఈ బిడ్డ నా మీద మాట్లాడతాడా ఈయన పని పట్టాలి ఎట్లా పట్టాలి పని ఏదో ఇరికియాలని చెప్పినటువంటి ఒక దుర్బుద్ధితోనే కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలనేటటువంటి కలలు కంటున్నటువంటి కేసీఆర్ కు పాపం అన్ని చోట్ల కూడా ఎదురెదిరింది టిఆర్ఎస్ వాళ్ళంతా ఈటల రాజేందర్ తన తర్వాత కేసీఆర్ గారు పక్కగా తప్పుకోదలుచుకుంటే సూటబుల్ అయిన సూట్ అయిన అంటే సూటబుల్ వ్యక్తి కేటీఆర్ కాదు అక్కడ అర్హత అయినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక మాట ప్రతి చోట వచ్చింది వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు మాట్లాడింది బయట న్యూట్రల్ గా ఉన్న మాట్లాడారు టిఆర్ఎస్ లో కేసీఆర్ పక్కన జరుగుతుంది ఈటల రాజేందర్ కావాలి కానీ కేటీఆర్ అంటే పాన నా బిడ్డకు అడ్డొచ్చింది అనేటటువంటి ఒక కక్ష పెట్టుకొని ఈరోజు ఆ కక్ష సాధించని లేనిపోని ఆరోపణలు చేసి కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినటువంటి కేసీఆర్ కు ఈ రోజు మనం అందరం గుణపాఠం చెప్పాలా లేదా అని హుజూరాబాద్ నగరంలో ఉన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అన్న అమ్మ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.